కృపగల దేవుని ప్రశస్త నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని కృపను బట్టి హైదరాబాద్లో 15వ తారీఖున మా దైవజనులు నాయన కుటుంబ ఆశీర్వాద పండుగలను ఏర్పాటు చేశారు. అది నైనా గార్డెన్స్లో జరగబోతూ ఉంది. అనేక మంది ప్రజలు ఆ కుటుంబ ఆశీర్వాదాల పండుగలకు రావాలి ప్రభు. అనేక మంది దీవించబడాలి. అనేక మంది పైన కృప కుమ్మరించండి ప్రభు. అనేక మంది కుటుంబాల మీద నీ సన్నిధి కుమ్మరించండి. ప్రతి కుటుంబము నీ వాక్యము చేత హెచ్చరించబడుటకు, నీ వాక్యము చేత బలపరచబడటానికి కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. శాశ్వతమైనటువంటి మీ ప్రేమ ఆ 15వ తారీఖున మీరు కుమ్మరించండి. హైదరాబాదు ప్రాంతాన్ని మీరు కదలించండి ప్రభు. మీరే గొప్ప కార్యాలు జరిగించండి. మా దైవజనులు ఇర్మేయా గారిని, జ్యోతమ్మ గారిని తండ్రి, మీ బిడ్డలపైన మీ కృప కుమ్మరించి మీ అభిషేకంతో వాడుకోనండి. ఆ రోజంతా జరిగేటటువంటి కూడికలలో మీ కృప సమృద్ధిగా కుమ్మరించుమని ప్రార్థిస్తున్నాను. శాశ్వతమైన మీ ప్రేమ ప్రజలు చూడాలి, అనుభవించాలి. మీరే గొప్ప కార్యాలు జరిగించాలి. మా అందరి నిమిత్తము రానయ్యున్న యేసు ప్రభుల వారి ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 9వ తారీఖు 2022 మంగళవారం. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనము నుండి దేవుడు మనతో మాట్లాడుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆ యావులు రాజమార్గమున పడి చక్కగా పోవచ్చు అరచుచు బెస్తెమెసు మార్గమున నడిచాను. ఫిలిస్తీన్ల సర్దారులు వాటి వెంబడియే బెస్తెమెసు సరిహద్దు వరకు పోయిరి. క్రిందటి దినాన మీకు చెప్పాను, బెస్తెమెసు అంటే సూర్య దేవతా పట్టణము అని అర్థం. ఆ కాడిమోయని పాడి ఆవులు ఆ బండికి కట్టబడి వాటిని రాజమార్గమున విడిచిపెట్టారు. అవి అరచుచూ పోవచ్చున్నాయి, నన్ను గమనించాలి. అవి చక్కగా పోవచ్చు అరచుచు బెస్తెమెసు మార్గమున నడిచనని వాక్యము సెలవిస్తుంది. ఆవులు కాడి ఎరగని పాడి ఆవులను గురించి గత రోజుల్లో చెప్పాను. ఈ రోజున ఆ పాడి ఆవులు ఫిలిస్తీయులు ఆ బండికి కట్టి నడిపిస్తే అవి రాజమార్గాన వెళుతూ ఉన్నాయి. రాజమార్గము అంత మంచిది కాదు, నన్ను గమనించాలి. ఒకసారి పరమగీతాలు 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాను, వినాలి. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకి తిని. ప్రియులారా, షూలమితి తన రాజు భర్తను గురించి, సొలొమోను గురించి మాట్లాడుతున్న మాట. ఆత్మీయంగా సంఘము తన ప్రియుడైన యేసు ప్రభుల వారిని గురించి చెబుతున్న మాట. రాత్రివేళ నేను పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకి తిని, అంటే యేసు ప్రభుల వారు సంఘమునకు ప్రాణప్రియుడే, కానీ రాత్రివేళ పడుకొని వెతుకుతున్నాను అంటాడు. పడుకున్నటువంటి వ్యక్తి నిద్రపోతాడు, కానీ నిద్రపోతుంది, కానీ వెదకడం ఎలాగా? సంఘం ఈ రోజున తన ప్రాణప్రియుని వెదకడం లేదు, వెదికే విషయాన్ని ప్రక్కన పెట్టి నిద్రపోతూ ఉంది. సంఘమా, మనం నిద్రపోతే ప్రాణప్రియుడు వచ్చినప్పుడు
ఆయన్ను కలవలేం కదా. ఆ పెళ్లి కుమారుని కలవాలని 10 మంది కన్యకలు వెళ్ళారు, కానీ 5 మంది నిద్రపోయి పెళ్లి కుమారునితో పాటు పెళ్లిశాలలోకి వెళ్ళలేదు కదా. ఆ రీతిగా చాలామంది ప్రభుని వెతుకుతున్నారు, పడుకొని వెతుకుతూ ఉన్నారు. ప్రభువుని ఏమంటారో తెలుసా? ప్రాణప్రియుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రాణమునకు ప్రియమైన వాడు. ఎన్నో గొప్ప మాటలు చెప్పచ్చు, కానీ నిద్రపోతూ ఆయనను వెతకడం అనేది అసంభవం కదా. అందుకనే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. పేతురు పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువగా ఉండండి, మీ విరోధైన అపవాది గర్జించుచు సింహము వలె ఎవనిని మృంగుదున అని తిరుగుచున్నాడని వాక్యం సెలవిస్తుంది. బుద్ధికి నిబ్బరం లేకపోతే ప్రియులారా మెలకువ ఉండదు, నిద్రపోతాం. చాలామంది ప్రియుడైన యేసయ్యని వెదకాలి, వెదికి ఆయన్ను కనుగొనాలి. ప్రవక్త ఈ రీతిగా చెప్తాడు, ఇది యెహోవా దొరకు కాలం, కావున ఆయనను వెదకండి, ఆయన మీకు సమీపంగా ఉంటాడు. యెహోవా దొరికే కాలం ఇది, వెదకండి, ఆయన మీకు సమీపంగా ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. ఈరోజున ప్రభుని ఎక్కడెక్కడ వెతుకుతున్నారు అంటే ఆ కింద రాయబడింది చూడండి, వెదకినను అతడు నాకు కనబడక ఉండెను, నేను ఇప్పుడే లేచేదను. అంటే పడుకొని వెదకడం అంటే సోమరితనము అని అర్థం. ఈరోజున ప్రభు వెతికే విషయంలో సోమరితనం మంచిది కాదు. ఎందరో సోమరులు దేవుని పనిచేస్తూ దేవుని పిల్లలంటూ సోమరితనాన్ని కలిగి ప్రభు కావాలని వెతుకుతున్నారు. సోమరి వాడంటే ప్రభువుకి ఇష్టం లేదు కదా. ప్రభు అన్నాడు, సోమరి చీమల యుద్ధకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టు, వాటి దగ్గర నేర్చుకోమని ప్రభు చెప్పాడు. క్రిమికీటకాదులలో అతి చిన్నదైన చీమ వద్ద సోమరి నేర్చుకోవాలి. కాబట్టి పడుకొని వెదకడం అంటే సోమరితనం. చాలామంది జీవితాలలో సోమరితనం. ఇంక కొంతసేపు తర్వాత ప్రార్థన చేసుకుందామని, ఇంకా మధ్యాహ్నం వాక్యం చదువుకుందామని, రేపు ఉపవాసం ఉందామని, వచ్చే వారం మందిరానికి వెళదామని, కానుక వచ్చే నెల ఇద్దామని, ఇవన్నీ సోమరితనానికి సూచనలు. అయితే అటువంటి సోమరితనం ఉంటే మన కుటుంబాల్లో ముళ్ళ చెట్లు మొలుస్తాయి, గచ్చపొదలు కూడా తయారవుతాయి, సంఘాలు కూడా అంతే. కాబట్టి సోమరితనాన్ని ప్రక్కన పెట్టి ప్రభుని వెదకటానికి లేవాలి, లేచి ఆయన దొరికేటంత వరకు వెతుకుతూనే ఉండాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ఇక్కడ వెదకినను అతడు నాకు కనబడలేదు అని చెప్పి, నేనిప్పుడే లేచేదను, పట్టణం వెంబడిపోయి వెదకుదును అని అంటూ ఉంది. పట్టణం వెంబడిపోయి వెదకుదును, పట్టణంలో ఏముంటుంది? పట్టణం అంతా కూడా రకరకాలైన మనుషులు, రకరకాలైనటువంటి నాగరికత, రకరకాలైన మోసాలు, అక్రమాలు, త్రాగుడు, వ్యభిచారము, జూదాలు ఇలాంటివే ఉంటాయి. చాలామంది వారి జీవితాలలో ఈ తప్పుడు కార్యాలు చేస్తూ ప్రభుని వెతుకుతూ ఉంటారు. అది పట్టణపు వాతావరణం. ఆ రీతిగా తప్పుడు కార్యాలు చేస్తూ ప్రభుని వెతికితే ప్రభు ఎక్కడ దొరుకుతాడు? దొరకడు కదా. కాబట్టి పట్టణపు వాతావరణాన్ని ప్రక్కన పెట్టి ప్రభువుని వెదకాల్సిన పద్ధతిలో మనం వెదకాలి. నీ జీవితంలో పట్టణ అలవాట్లు కలిగి ఉంటే వాటిని మానుకోవాలి. 2వది, సంత వీధులలోనూ
అనే వాక్యము సెలవిస్తుంది. సంత వేదులు అంటే సంత అంటే వ్యాపారం కదా. ఈరోజున చాలామంది వ్యాపారాన్ని చేసుకుంటూ ఉన్నారు. దయచేసి నన్ను గమనించాలి, నేను పదే పదే ఇది చెప్తూ ఉంటాను. అయితే మీరు అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క పరిచర్య వ్యాపారం కాదు, దేవుని యొక్క పరిచర్య వ్యవసాయం. కష్టపడి మనం వ్యవసాయం చేసి అందులో విత్తనాలు విత్తి ఫలసాయం కొరకు ఎదురు చూసే రైతులాగా ఉండాలి, కానీ వ్యాపారం చేసే ఒక వ్యాపారిలాగా మనం ఉండకూడదు. సేవకుడు బాగా గమనించాలి, దేవుని పిల్లలైన మనం. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, సేవ అనేది దేవుని వ్యవసాయం. సేవ అనేటటువంటిది ఒక ఇంటిని నిర్మాణము చేసినట్టుగా సంఘాన్ని కట్టాలి అని చెప్పాడు. కాబట్టి ప్రభు పిల్లలైన మీరు ఆలోచించాల్సింది, ఎవరైనా సేవకులు వ్యాపారం చేస్తుంటే అతడు వ్యాపారి. ప్రియులారా గమనించాలి, మేము పొలం కొనాలి, భవనాలు కట్టాలి, లేకపోతే ఏదో ఈ చేతి రుమాళ్ళు కొనండి, ఆ నూనె కొనండి, ఈ అభిషేక తైలము కొనండి, ప్రత్యేక ప్రార్థనలు కావలసిన వారు నా కుడివైపుకు రండి, 10,000 ఇస్తే ప్రత్యేకమైన ప్రార్థన ఇప్పుడే చేస్తాను, నేను ప్రార్థన చేస్తే శక్తి కీబోర్డ్ లేక వస్తుంది, నేను ప్రార్థన చేస్తే శక్తి ఆ తబలా లేక వస్తుంది, ఇటువంటి మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్న వ్యాపారస్తులు బోలెడంతమంది ఉన్నారు. సేవకులారా, మనం వ్యాపారస్తులు కాదు, వ్యవసాయదారులం. యేసు ప్రభుల వారి పొలమును కష్టపడి వ్యవసాయం చేయాల్సిన వారం. అది మాని వ్యాపారాలు చేస్తున్నారే, ఎంత మోసం కదా. మీరు మోసపోతూ ప్రజల్ని ప్రభువుని ఇద్దరిని కూడా మోసం చేస్తున్నారు. వ్యాపారాలు మానండి. చాలామంది చెప్తారు ఇది యెరూషలేము నుండి తెచ్చిన మట్టిని, యెరూషలేము నుండి తెచ్చుకొచ్చిన ఒలీవల మొక్క అని ఎన్నెన్నో. ఈ మధ్యన నేను ఒక వ్యక్తిని ఎరుగుదను, ఆయన యెరూషలేము నుండి ఒలీవల నూనె తీసుకొచ్చి తన మందిరములో పెద్ద అండా పెట్టి దానిలో కొబ్బరి నూనె పోసి ఇందులో పోసి ఇది అభిషేక తైలం, కొనండి కొనండి అని అమ్ముతూ ఉన్నాడు. దయచేసి ఈ వ్యాపారాలు మానుదురుగాక. ఆమేన్.